కూలికి 60 మంది లేని వాళ్ళు ఆడకు అంతమంది ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే అట్లా కాదు బీసీలకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు అంత దక్కాలని చెప్పి చెప్తా ఉన్నాడు. అందుకోసమే కులగణన చేయాలంటా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీ అయిన ముఖ్యమంత్రి అయింది లేదు. ఇప్పటిదాకాలే 2028లో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆయన తర్వాత ఇక మళ్ళీ అయ్యే పరిస్థితి లేదు. ఇక ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, మనం చెప్పాల్సినటువంటి అంశం మన తలకాయ లెక్క పెడతా అని చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. మాలోళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారు, కుమ్మరోళ్ళు ఎంతమంది ఉన్నారు, కమ్మరోళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరు తలకాయ లెక్క పెట్టి చెప్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పటిదాకా లెక్క పెట్టలే. ఈ రాష్ట్రంలో కుక్కలన్నీ లెక్క పెట్టరు కానీ మనం బీసీలు ఎంతమంది ఉన్నామో లెక్క పెట్టలే తల్లి. అవి అంతా మనని అంత అద్వారంగా చూసిరు. అందుకోసమే మనం బీసీలమంతా ఒకటే. మనం బీసీలమంతా బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి, ఒకే తరగతి ఉన్నాం కాబట్టి మనమంతా కలిసికట్టుగా ముందుకు పోవాలి. అంబేద్కర్ చెప్పినటువంటి, అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని మన కోసం వాడుకోవాలి, మన బతుకుల కోసం వాడుకోవాలి. ఇక మనకు అన్ని స్థాని మోసం చేస్తారు. ఆ ఓటు వేసేటప్పుడు పరదసాటు పోయి మనం కూడా మోసమే చేయాలి. మీకేమో తెలివి లేకపోయా చెయ్యాలి, మనం అదే పని చేసుకుని రావాలి. అట్లా చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. 5 సార్ అందుకే నీ ఓడికి నువ్వు ఓటు వేసుకోవా. ఇప్పుడు నీ ఓడుంటే, నీ ఓడుంటే నీ ఇంటికే వస్తాడు కదా, నువ్వు తిరిగి కూడా ఎక్కడిది. అందుకోసమే అమ్మా బీసీలమంతా కలిసి కట్టుకుండాలి. బీసీల రాజ్యం రాబోతా ఉంది. రేపు పొద్దుగాల మీ అందరికి మహిళలకు కూడా, రేపు 50 మంది అసెంబ్లీలో ఉండబోతున్నారు మహిళలు కూడా, జరాగా 50 మంది ఉండబోతా ఉన్నారు అసెంబ్లీలో, చట్టసభలో. అలాగే బీసీ మహిళలకు కూడా మహిళా కోటాలో సపరేట్ కోటాను ఇవ్వాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ కళాకృతి వేదికగా జరుగుతున్నటువంటి ఈ సభా కార్యక్రమానికి, దాన్ని ధర్నాగా మార్చుకుని సభా కార్యక్రమానికి నేను నన్ను ఆహ్వానించినటువంటి సోదరుడు శ్రీనివాస్ కు, అలాగే మిగతా సోదరులు మా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది, మా పల్లె రవణతో పాటు అటు ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు, అటు వెంకటేష్ గుప్త గారు, మిగతా మిత్రులంతా కూడా ఇక్కడ రేపు పొద్దుగాల బీసీ ఉద్యమాన్ని ఈ కలవకుర్తో బలోపేతం చేయడానికి మీరంతా సంసిద్ధులు కావాల్సిందిగా, సమయం ఆసన్నమైంది. వచ్చేది బీసీ సర్కారే. అప్ కీ బార్, అప్ కీ బార్, అప్ కీ బార్.